అన్ని సేమ్ ఎందుకు? మనము కనీసము జెండా కూడా ఎగరేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు ప్రభుత్వాలు ప్రభుత్వమే స్వయంగా అఫీషియల్గా జెండా రెపరెపలాడేటటువంటి సుదినం సందర్భంగా ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి దినం. మరి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భూభాగమై ఉండి కూడా పూర్తిగా అంతర్భాగం కాలేనటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ను లడఖ్ను రెండు భాగాలుగా విభజించి రెండింటిని కూడా భారతదేశంలో అంతర్భాగంగా చేసి భారత రాజ్యాంగంలో పూర్తిగా విలీనం చేసే సందర్భంగా
మరొక అనేక సంవత్సరాల నుండి రక్తపాతం జరుగుతున్నటువంటి మరి దానికి కారణమైనటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి చరిత్రను తిరిగి రాసినటువంటి ఈ సంఘటన జరిగినటువంటి ఈ అనేక సంఘటనలు జరిగిన ఈ సందర్భంగా మనం జెండా కార్యక్రమం చేసుకోవడం మనకు చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఏదైతే మన దేశం మొదటి నుండి కంటే భారతీయ జనతా పార్టీకి ఒక అజెండా, భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా 370 ఆర్టికల్ కోసం కశ్మీర్ పూర్తిగా భారతదేశం విలీనం చేయడం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అదే సిద్ధాంతం పోరాటం చేశాం. ఏదైతే వాజ్పేయి గారి ప్రభుత్వం, కోఆలేషన్ ప్రభుత్వం, అనేక పార్టీలను మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా మేము ఎప్పుడు కూడా సిద్ధాంతాన్ని తప్పి పరిపాలన చేయలేదు. కాబట్టి ఈరోజు మరి అనేక మంది కశ్మీర్ కోసం పోరాటం చేసిన ఏదైతే ఈరోజు కశ్మీర్ రక్షించుకోవడం కోసం గత 72 సంవత్సరాలు అనేక రకాల ఖర్చు పెట్టాం. ఏదైతే కన్యాకుమారి తీసుకొని గుజరాత్ వరకు మరి ఈశాన్య రాష్ట్రాలు, ఆసేత్ హిమాచల్, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుండి కూడా వచ్చినటువంటి అనేక పన్నుల రూపంగా వచ్చిన లక్షలాది కోట్ల రూపాయల నిధుల్లో మరి మొత్తం అనేక శాతం అధిక శాతం దేశ రక్షణ పేరిట పాకిస్తాన్ నుండి మన దేశంలోకి చొరబడుతున్నటువంటి ఉగ్రవాదులను ఎదుర్కోవడం కోసం, మరి చొరబడినటువంటి ఉగ్రవాదుల నుండి ప్రజలను రక్షించడం కోసం, పాకిస్తాన్ సరిహద్దును రక్షించడం కోసం మనం లక్షల కోట్ల రూపాయల నిధులను ఖర్చు పెడుతున్నట్టు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు పూర్తిగా భారతదేశం ఒక ధైర్యంగా ప్రపంచ దేశాల్లో అన్నింటిలో తలెత్తుకొని ఉండేటువంటి ఒక గొప్ప దేశంగా ఈరోజు కీర్తించబడిన సందర్భంగా మనం జెండా కార్యక్రమం చేసుకున్నాం. అందుకని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేసుకుంటూ జై హింద్.